పటింప శ్రేష్ఠ గ్రంథం అనే పాట లేచినప్పుడు పాడుతాం. పటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కూర్చోండి, ప్రార్థన చేసుకుందా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసు ప్రభువా, మీ వందనాలు చెల్లిస్తాను. కాలశ్రమంలో పాటల ద్వారా స్తుతించి నిలబరచా ప్రభువా. వాక్యం బట్టి మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యత మాకు దయచేయండి, కనికరించండి ప్రభువా. ఇంకా ఎవరైతే రాలేకపోతున్నారో వారిని నడిపించండి. మీ సహాయం కోరుకుంటున్నాం. పిల్లల్ని పెద్దల్ని అందరినీ కూడా మీ స్వాధీనం ఉంచుకోవాల్సింది వేడుకుంటున్నాం, కనికరించండి. స్తుతి ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ కనికరించవలసిన చేస్తుంది, సహాయం చేయవలసిందిగా యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దైవ గ్రంథంలో నుండి యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 20వ వచనము 20వ వచనం 23వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందా. యోహాను రాసిన సువార్త 20వ వచనం 4వ అధ్యాయము 20వ వచనం 23వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మా పితరుడు ఈ పర్వతమందు ఆరాధించింది కాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను 23వ వచనం అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆ తండ్రిని ఆరాధించు కాలం చూస్తున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించేవారు అడ్డివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇక్కడ సమయ ప్రాంతంలోకి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వెళ్ళిన తర్వాత సమరయ స్త్రీతో మరి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్న సందర్భాల్లో మరి ఆమె యొక్క పాపం స్థితిని కూడా గుర్తు చేస్తూ వచ్చాడు. తర్వాత ఆమె మరి ప్రవక్తమని గుర్తించి ఆయనను గుర్తించి తనకు తెలియకోకుండానే లేకపోతే తనకు తెలిసి ఈ మాట చెప్పగలుగుతాను ఏమనంటే, మా పితరుడు ఈ పర్వతమందు ఆరాధించిది కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. నిజంగా ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నది. అయితే ఇప్పుడు వాస్తవానికి అక్కడ మందిరం ఏమి లేదు. అక్కడ దేవాలయం యెరూషలేములో సొలొమోను యొక్క దేవాలయం సంపూర్ణంగా పడగొట్టబడింది. ఆ స్థానంలో ఒక పెద్ద మసీద్ అనేది నిర్మించినారు. అయితే యేసుప్రభు వారు చెప్పినట్లుగానే అక్కడ జరిగింది. రాయి మీద రాయి ఒకటి కూడా ఉంచకోకుండా మరి పిరికివేయబడతాయి ఈ దేవాలయం యొక్క రాళ్ళు అని చెప్పినట్లుగా మరి యెరూషలేము ఏమి లేక ఆ మందిరం ఏమి లేకుండా పోయి. అయితే మనకు ఇశ్రాయేలీయులకి అందరూ కూడా యెరూషలేము పవిత్రమైన స్థలం.
ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము దేశంలో ఆయన జన్మించినాడు కాబట్టి. యెరూషలేము మరి మానవుల చేత సొలొమోను దాన్ని కట్టించాడు. ఎన్నో వందల మందితో 7 సంవత్సరాలు ఆ యొక్క యెరూషలేము యొక్క దేవాలయాన్ని కట్టిస్తూ వచ్చాడు. చాలా గొప్పదిగా లోపల బయట అంతా కూడా బంగారంతో నింపబడినటువంటి దేవాలయం. ఆ దినాల్లో ఎన్నో టన్నులు బంగారంతో నింపబడి ప్రతిదీ కూడా గోడలు మొదలుపడి అంతా కూడా మన భారతదేశంలో కూడా మరి బంగారు దేవాలయం ఉంది. ఎక్కడ చెప్పండి? కర్ణాటక. పంజాబ్లో అమృత్సర్లో కదా గురునానక్ దేవాలయం, అదే బంగారు దేవాలయం. గోడ మూలికడు అంతా కూడా బంగారుతో చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తుంటున్నా ఆరాధింపవలసిన స్థలము భౌతికమైన దేవాలయంలో మరి ప్రజలందరూ కూడా కూడుకొని ఆరాధించడానికి కొరకై సొలొమోను ద్వారా దేవుడు ఆ స్థలంలో తాను ఏర్పరచుకున్నటువంటి హెబ్రోను అనేటువంటి స్థలంలో ఆ ప్రాంతం ఈ మోరియా అనేటువంటి కొండ ప్రాంతము దగ్గర యెరూషలేము యొక్క దేవాలయము కట్టబడుతూ వచ్చింది. ప్రజలందరూ కూడా ఆరాధింపవలసిన స్థలం. సకల ప్రాంతాల నుంచి మనం చూస్తూ ఉంటే అపొస్తల కార్యం 8వ అధ్యాయం కూడా గమనిస్తే అక్కడ మరి కూషు దేశం నుంచి కూడా ఐదు ఒక వ్యక్తి మరి మంత్రి ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తాం. అంటే యెరూషలేము ఆరాధించడానికి స్థలం, దేవుడు ఏర్పరచుకున్న స్థలం. మరి యెరూషలేము దేవుడు ఎందుకు అక్కడ ఏర్పరచుకున్నాడు? ఆ స్థలంలో కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆ స్థలము ఆరాధనకు స్థలముగా ఉంచాడు. సకల ప్రజలు అక్కడికి వచ్చి సంవత్సరానికి ఒకసారి మరి అంటే దూర దూర ప్రాంతం ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చేవారు. యెరూషలేములో ఉండేవారు వారు ఎప్పుడైనా సరే రావచ్చు, ఆరాధన చేయవచ్చు. ఆరాధించవలసిన స్థలముగా దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఎందుకు దేవుడు ఆ స్థలాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు? ఇది భౌతిక సంబంధమైన దేవాలయాల గురించి మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన దేవాలయం ఏమిటి చెప్పండి? ఆత్మ సంబంధమైన దేవాలయం ఏది చెప్పాలి? మనమే ఆత్మ సంబంధమైన శరీరమును దేవుడు ఏం చేశాడు? తనకు ఆలయముగా చేసుకున్నాడు కదా. మొదటి కొరింథి రాసిన పత్రికలో 6వ అధ్యాయం చూడండి, 19వ వచనం. మొదటి కొరింథి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీ దేహము దేవుడి వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ, మన దేహం ఏమిటంటే ఆలయముగా చేశాడు. కాబట్టి ఇక మనము ఆత్మ సంబంధంగా దేవుడు మన శరీరాన్ని తన ఆలయముగా ఆయన నివసించేటువంటి ఆలయముగా మనం చేశాడు. 2 విషయాలు గమనిద్దాం. మొట్టమొదటగా ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉంది. ఆ యెరూషలేములో యొక్క మందిరం యొక్క ప్రత్యేకత ఏమిటి అని గుర్తిద్దాం. ఆరాధించవలసిన ఆత్మతో సాత్యముతో ఆరాధించవలసిన స్థలము కూడా ఉంది. అదే మన జీవితము, అనగా మన శరీరము, మన ఆత్మ. కాబట్టి మనము ప్రభును ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయము మరి కలిగి ఉండాలి. ఇప్పుడు మనము యెరూషలేముకి వెళ్ళలేం, యెరూషలేముకి వెళ్ళి ఆ దేశంలో ఆరాధించవలసినటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యముతో ఉన్న దగ్గరనే ఆరాధించేటువంటి అవకాశమును దేవుడు మనకు ఆత్మీయంగా అనుగ్రహించాడు. మొట్టమొదటిగా భౌతిక సంబంధమైనటువంటి దేవాలయం గుర్తిస్తే దేవుడు ఎందుకు ఆ దేవాలయాన్ని ఏర్పాటు చేశాడంటే
ఇశ్రాయేలుకి సమస్త ప్రజలకు పవిత్రమైన స్థలముగా, పాప పరిహారము జరిగించే స్థలముగా, మరి అన్ని విధాలుగా విడిపించడానికి విడుదల కలిగిన స్థలముగా దేవుడు అక్కడ ఆ స్థలాన్ని ఉంచాడు. పాప పరిహారము జరిగించే స్థలము. మీరు మరి లేవే కాలంలో మొదటి 2-3 అధ్యాయాలు చదువుతా ఉంటే దహన బలులు, మరి ఆ పాప పరిహారార్థ బలులు, ఇంకా ఆయా బలులను అర్పిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా దేనికి కారణము అంటే మానవ యొక్క విడుదల విమోచనకి కారణం. మనం చూస్తాం నిర్గమకాండం 2వ అధ్యాయం గమనిస్తూ ఉంటే అక్కడ నుంచి ఇశ్రాయేలుని ఏం చేశాడంటే ప్రభు అయిన దేవుడు పస్కా అనేటువంటి పశువు యొక్క బలి ద్వారా, రక్తము ద్వారా ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి ఏం చేశాడు, విమోచన కలిగించాడు. విమోచన కలిగించి ఆయన ఆరాధించేటువంటి స్థలానికి ఆయనను వారిని తీసుకుని వెళ్ళడానికి అక్కడ చెప్పబడింది, మేము 3 దినాలు వెళ్ళి సీనాయ కొండ దగ్గర మేము ప్రభువును ఆరాధించాలి, ప్రభు మాకు సెలవిచ్చాడు అని వారు చెప్తారు పర్వతం. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్న ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉంది. ఆ స్థలంలో ఏమున్నాయంటే పాప పరిహారార్థ బలులు, అనగా పాప విమోచన కలిగించేటువంటి స్థలముగా దేవుడు అక్కడ ఉంచినాడు. చూడండి ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. మీ దశంభాగంలో ప్రతిష్ఠితులుగా తన నామమునకు నివాస స్థానముగా మీరు తీసుకుని రావాలి. చాలా అక్కడికి ఒక మాట చూస్తా ఉంటే 14వ వచనం యెహోవాని గోత్రములలో ఒకదానిని ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను నీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. ఇక్కడ మనం చూస్తూ ఉంటే దహన బలులను అర్పించేటువంటి స్థలము ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించి విమోచించి వారందరినీ కూడా ఆయన మరి ఒక స్థలానికి తీసుకొచ్చాడు, తాను నివసించేటువంటి స్థలం తీసుకొచ్చాడు. అక్కడ మరి దేవాలయం కట్టబడింది. కట్టబడిన దేవాలయం దగ్గర ఏం చేస్తున్నారంటే దహన బలులను, పాప పరిహారార్థ బలులను మరి వారు ఆ సమాధాన బలులను అర్పిస్తూ ఉంటున్నారు. ఎందుకు అక్కడ సమాధాన బలులను అక్కడే అర్పించాలంటే చెప్పబడిన మాట అంటే ఆయన ఐగుప్తు దేశంలో ఏం చేశాడంటే మనల్ని విమోచించాడు కదా. చూడండి 15వ అధ్యాయము 2వ దేశకాండము 14వ వచనం చదవండి ఎవరైనా. 2వ దేశకాండం 15:14 దాసుడుపై ఉండినప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకము చేసుకొని. చాలు, నీ దేవుడైన యెహోవా నిన్ను జ్ఞాపకం చేసుకొని దాసుడుపై ఉన్నామని విమోచించాడని. ఎలాగ విమోచన కలిగింది? ప్రేమిన వారన్నారా, పాపపు పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను దేవుడు పస్కా పశువు అనే నుండి ఏర్పాటు చేసి ఆ యొక్క బలి ద్వారా అనేకులైన వారు ఇశ్రాయేలు అందరూ కూడా విమోచనకు కారణంగా చేస్తూ వచ్చాడు. ఆ బలులను యెరూషలేములో అర్పిస్తూ ప్రభువును స్తుతించి గణపరచాలని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా పస్కా పశువు యొక్క బలిని అర్పించడానికి వీలు లేదు. యెరూషలేములో తప్ప ఇంకెక్కడ కూడా మామూలు బలులు అక్కడక్కడ అర్పించవచ్చు, కానీ పస్కా బలి మాత్రము యెరూషలేముకి తీసుకురావాలి, ప్రతిష్ఠితమైన బలులు. దీనికి ఎందుకు సూచనగా దేవుడు
తన సన్నిధిలో ఆరాధించడానికి ఇలాంటి ఏర్పాటు చేశాడంటే ఐగుప్తు దేశంలో నుండి వారిని ఏం చేశాడండి? విమోచన కలిగించాడు. కాబట్టి ప్రభువును ఆరాధింపవలసిన స్థలం పాప పరిహారార్థము బలిగా పాప పరిహారార్థము కలిగించేటువంటి స్థలము, పాపం నుండి విడుదల కలిగించేటువంటి స్థలము, పాప క్షమాపణ కలిగించేటువంటి స్థలం ఏమిటంటే యెరూషలేము దేవాలయములో. అందుకే సర్వ ప్రజలైన వారు యెరూషలేముకి వెళ్ళి వారి యొక్క పాపములన్నింటినీ కూడా పాప పరిహార్థ బలుల ద్వారా వారు క్షమాపణ పొందుతుంటారు, అర్పించడం ద్వారా క్షమాపణ పొందుతూ ఉన్నారు. ఇది మొట్టమొదట మనం చూస్తుంటున్నాం యెరూషలేములో. ఎందుకు మరి ఇశ్రాయేలు వెళ్ళి ఆరాధిస్తారు యెరూషలేము యొక్క మందిరం అంటే అక్కడ పాపపు పరిహారార్థ బలి జరుగుతుంది, అక్కడ పాప మానవునికి పాప విమోచన కలుగుతుంది, అక్కడ మానవుడు పాపం నుంచి పాప పరిహారము ద్వారా పాప పరిహారం జరుగుతుంది అక్కడ. కాబట్టి గుర్తించుకుందాం, మనము ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉంది, భౌతికమైన స్థలం. ఆ స్థలము అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారంటే పాప పరిహారార్థ బలులు అర్పించడానికి ఏర్పాటు చేశారు. ఇది మటం, ఎందుకంటే దేవుడు ఐగుప్తులోని విమోచించినాడు కాబట్టి వారు ప్రతి సంవత్సరము గుర్తు చేసుకుంటూ ఆ పాప పరిహారార్థ బలిగా పస్కా పశువును అర్పించడం చూస్తాము. రెండవదిగా దేవుడు ఎందుకు యెరూషలేము యొక్క స్థలమును ఏర్పాటు చేసుకున్నాడు, అక్కడే ఆరాధించవలసిన స్థలం? ఎందుకంటే దేవుడు ఆ ఇశ్రాయేల్ అందరినీ కూడా ఒక జనముగా, ప్రతిష్ఠిత జనముగా దేవుడు చేసుకున్నాడు. చూడండి ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 2వ వచనము దయచేసి చదవండి ఎవరైనా. నీవు ప్రతిష్ఠిత జనము మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమున్నట్లు నిన్ను ఏర్పాటు చేసుకున్న స్థలం, తన ప్రజలుగా, తన స్వకీయులుగా, తన సంపాద్యముగా, తన వారిగా ప్రత్యేకపరచుకున్నటువంటి స్థలం అది. ఇప్పటికైనా సరే ఇశ్రాయేలీయులు సర్వ ప్రజలలో ఎలా ఉంటారు? వాళ్ళు ప్రత్యేకమైన వారుగా ఉంటారు. ఒకవేళ చిన్న దేశమే కావచ్చు, ఆ దేశమంతా కూడా కలిపి ఉంచే ఒకవేళ ఎక్కువ చేస్తే హైదరాబాద్ అనుకుంటారు, ఏది యెరూషలేము యొక్క దేశం హైదరాబాద్, లేదా హైదరాబాద్ కంటే కొద్ది పెద్దగా ఉంటుంది అంతే, అంతకు మించి ఎక్కువ ఉంటుంది. కానీ ఆ దేశము సర్వ ప్రజలకు ఎలా ఉండేది? ఒక ప్రత్యేకమైన ప్రదేశం. సకల దేశస్థులు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేశమును తెలియదు అని చెప్పడానికి వీలేదు కదా. ఇంకా చిన్న చిన్న దేశాలు తెలియకుండా ఉండొచ్చేమో, కానీ యెరూషలేము యొక్క దేశము తెలియని వారు ఎవరు కూడా లేరు. ఆ చిన్న దేశమే దేవుడు ఏర్పాటు చేసుకున్న దేశం, దేవుడు ప్రజలలో నుండి ప్రత్యేకించిన దేశం, దేవుడు నివసించేటువంటి స్థలం, దైవ ప్రజలుగా ఉంచిన దేశం. ఇంకా ఆ దేశానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే భూమి యొక్క నట్ట నడుమ ఉంటున్నటువంటి దేశము. ఏంటంటే భూమి నట్ట నడుమ ఉన్న దేశం, బైబిల్ గ్రంథంలో కూడా హెస్కేల్ గ్రంథంలో రాయడం, భూమి నట్ట నడుమ ఉన్న దేశం అంటే భూగోళం మనకు తెలుసు, భూగోళం ఉంటుంది. ఆ భూగోళంలో మనం చూస్తే ఆ ప్రాంతం యెరూషలేము అనేటువంటి ప్రాంతము ఆ యొక్క భూగోళానికి మధ్య భాగంలో ఉంటుంది. భూమి యొక్క నట్ట నడుమ ఉంటున్నటువంటి దేశముగా గుర్తింపు పొందిన దేశము మనం చూస్తాం. అందుకే ఆ దేశము ప్రత్యేకపరిచిన సకల ప్రజలు కూడా ఆరాధించడానికి, ఎందుకంటే ప్రత్యేకమైన దేశముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నివసించే దేశముగా ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఉంటున్నటువంటి స్థలముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి సకల ప్రజలు ఆయా ప్రాంతం నుంచి అనేకమైన వారు అక్కడికి ఆరాధించడానికే వచ్చారు. అందుకే అపొస్తలుగా ఇంద్రో అధ్యయనంలో గమనిస్తే నపుంసకుడు గురించి వ్రాయబడింది, ఆ వ్యక్తి ఎక్కడో కూసు దేశం అంటే అర్థం ఏమిటి? ఏ దేశం కూసు దేశం అంటే ఆఫ్రికా దేశం. ఏంటి
ఆఫ్రికా నుంచి అక్కడి నుంచి ఆ వ్యక్తి ఆరాధించడానికి యెరూషలేము స్థలంలోకి ఆ వ్యక్తి వచ్చాడు. ఎంత దూరము? ఎన్నో వందల కిలోమీటర్లు ఉంటుంది. అయినప్పటికీ ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు, ఆరాధించడానికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్థలముగా, ప్రత్యేకించినటువంటి స్థలముగా యెరూషలేము చెప్పబడింది. దేవుడి స్వకీయ జనాంగంగా, ప్రతిష్ఠిత జనాంగముగా దేవుడి ప్రజలు ఉన్నారు. అందుకే ఆ స్థలము ఆరాధనా స్థలము. యెరూషలేము స్థలం ఏంటండి? ఆరాధనా స్థలం. కాబట్టి ఆమె అంటా ఉంది, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది కదా. మీరంటా నిజమే, యెరూషలేములోనే ఉంది. ఎందుకు దేవుడు యెరూషలేములోనే ఆరాధించవలసిన స్థలం ఉంచాడంటే, యెరూషలేము భూమి యొక్క నట్టనడమ నివసించేటువంటి ప్రజలుగా దేవుడు చేసినాడు, ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా దేవుడు చేసినాడు, స్వకీయమైనటువంటి ప్రజలుగా దేవుడు చేసినాడు, తన సంపాద్యమైన ప్రజలుగా దేవుడు చేశాడు. అందుకే ఆ స్థలము ఆరాధించవలసిన స్థలం. మూడవదిగా, ఆ స్థలములో దేవుడు ఎందుకు, మనం ఎందుకు ఆరాధించాలి? ఆ దినాల్లో ఆరాధిస్తుంటే అది వాగ్దాన భూమిగా ఇచ్చిన స్థలము. ఆ స్థలం ఏంటండి? దేవుడు వాగ్దాన భూమిగా ఇచ్చిన స్థలం. అంటే దేవుడు వాగ్దానం ఎప్పుడు చేశాడు? ఆ వాగ్దానం ఆది కాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో చేశాడు, 26వ అధ్యాయంలో ఇస్సాకుతో చేశాడు, 28వ అధ్యాయంలో అబ్రహాముతో, అది యాకోబుతో చేశాడు. నీ ఉంటున్న స్థలము నీకు, నీ ప్రజలకి, మరి నీ సంతానానికి నేను స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. వాగ్దానము ద్వారా ఇవ్వబడిన స్థలము, వాగ్దానం చేయబడినటువంటి స్థలము. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఈ మూడవదిగా ఏర్పాటు చేసుకున్న స్థలం ఏంటంటే వాగ్దాన భూమి. వాగ్దాన భూమి కాబట్టి అక్కడ ఆరాధించడానికి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ స్థలము ఆశీర్వదింపబడిన స్థలం, దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి స్థలముగా మనం చూస్తామన్నమాట. వాగ్దానము ద్వారా పొందినటువంటి స్థలం, దేవుడు మరి ముద్రించినటువంటి స్థలముగా మనం చూస్తామన్నమాట. అందుకే ఆ స్థలంలోనే దేవుడు ఏం చేశాడంటే యెరూషలేము యొక్క మందిరం కట్టడానికి అనుమతి ఇచ్చినాడు. ఎందుకంటే వాగ్దాన భూమిలో ఆయన చెప్పాడు, ఆది కాని 28వ అధ్యాయం ప్రభు అన్నాడు యాకోబుతో, నువ్వు ఏ రాయితైతే ఇక్కడ నూనె పోసావో ఆ రాయి ఏమవుతుందంటాడు? దేవుని మందిరం. చూడండి ఆది కాండం 28వ అధ్యాయం. ఆది కాండము 28వ అధ్యాయం 22వ వచనం చదవండి. 28 స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి ఏమవుతుందంటే దేవుని మందిరమగును. రాయి, ఆ రాయి ఎక్కడ నిలబెట్టాడు? బేతేలులో నిలబెట్టాడు. బేతేలని స్థలం, యెరూషలేము యొక్క మందిరం కట్టబడిన స్థలము, యాకోబు రాయిగా నిలబెట్టినటువంటి స్థలం. ఆ స్థలంలోనే దేవుడు యెరూషలేము యొక్క స్థలాన్ని, మరి ఆ యొక్క మందిరాన్ని కడుతూ వచ్చాడు. అంటే వాగ్దానము యొక్క వాగ్దానం ద్వారా చేయబడినటువంటి, మరి కట్టబడినటువంటి స్థలముగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆరాధించే స్థలము వాగ్దానపు స్థలము. అంత మాత్రమే కాదు, మరి ఇశ్రాయేలు ఎందుకు దేవుని ఆరాధించవలసిన స్థలముగా ఆ ప్రాంతమును దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రము కలిగిన స్థలముగా ఉంది. చూడండి ఒక మాట ఉంది, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 8వ వచనము. మరియు నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్న కట్టడలను 7వ వచనం
మన దేవుడైన యెహోవా మన సమీపంగా ఉన్నట్లు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు మరియు నేడు ఈ ధర్మశాస్త్రం అంతట్లో కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది కట్టడలను నీతి విధులు కలిగిన గొప్ప జనం ప్రపంచానికంతటి కూడా నీతి విధులను ఏర్పాటు చేసినటువంటి స్థలమే యెరూషలేము యెరూషలేము నుంచే ఏమొచ్చింది ధర్మశాస్త్రము దేవుని కట్టడలు దేవుని న్యాయ విధులు శాసనాలు అక్కడి నుంచి దేవుడు అనేకమైన ప్రాంతాలకి తన న్యాయ విధులను శాసనాలను కట్టడాలను అన్నిటిని కూడా అంత దేశాలు కూడా ఆయన పంపిస్తూ వచ్చాడు న్యాయ విధి కలిగినటువంటి స్థలము న్యాయ విధి కలిగిన స్థలం కాబట్టి యెరూషలేము కట్టబడింది ఆ స్థలము ఆరాధించడానికి గల కారణం ఏంటంటే న్యాయ విధి కలిగిన స్థలము న్యాయము ధర్మశాస్త్రము ఉన్నటువంటి స్థలం అంత మాత్రమే కాదు మరి ఈ యొక్క దేవాలయము అక్కడ ఎందుకు వెళ్ళి ప్రజలు ఆరాధిస్తారు ఆరాధింపవలసిన స్థలము అని ఎందుకంటే అక్కడ దేవుడు నివసిస్తున్న స్థలం సాక్షాత్తు దేవుడు నివసించేటువంటి స్థలముగా ఏర్పాటు చేస్తున్నాడు చూడండి యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా 7వ వచనం నరపుత్రుడా ఇది నా గద్దె స్థలము నా పాదపీఠము ఇక్కడ నేను ఇస్రాయేల్ మధ్య నిత్యమును నివసించదను చాలు ఇక్కడ నేను ఇస్రాయేల్ మధ్య ఏం చేస్తాను అండి నిత్యము నివసించి అందుకే యెరూషలేములో నిత్యము నివాసం ఉంటున్నటువంటి స్థలము దేవుడు నివాస చేసే స్థలముగా గుర్తింపదగింది కాబట్టి ప్రియమైన వాళ్ళరా యెరూషలేము దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము ఈ ఐదంతల విషయాలు బట్టి మరి ఇస్రాయేల్ అందరూ కూడా ఆ యొక్క యెరూషలేముకి వెళ్ళి ఆరాధిస్తున్నారు గణపరుస్తా ఉంటున్నారు ఇస్రాయేల్ అందరూ ఈ ఐదంతల విషయాలు ఏంటండి పాప పరిహారము జరిగేటువంటి స్థలముగా అది ఈ దేవుడు ఏర్పాటు చేశాడు అనేకమైన వారికి పాపపు పరిహారార్థపు బలి అక్కడే జరగాలి కాబట్టి అక్కడికి వచ్చి ప్రతి వ్యక్తి కూడా తన పాపమును ఒప్పుకొని పాప పరిహారార్థ బలి అర్పించాలి అది దేవుడు పెట్టినటువంటి ఒక నియమం అంత మాత్రమే కాదు మరి ఆ ఆరాధించవలసిన స్థలముగా ఎందుకు దేవుడు ప్రజలు ఆరాధిస్తున్నారంటే అది ఒక దేవుడి చేత స్వకీయ సంపాద్యముగా సంపాదించుకున్నటువంటి స్థలము దేవుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దయపడరు ఇప్పుడు చూడండి మనం ఉన్నాం అనుకోండి మన దేశము ఎంతో శ్రేష్టమైనది మన దేశం కదా మన యెరూషలేము మనము క్రైస్తవులు అయితే అన్ని దేశాల కంటే ఏ దేశాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తాం చెప్పండి మన క్రైస్తవమే కావచ్చు హిందూ దేశమే కావచ్చు కానీ మనం ఏ దేశాన్ని ఎక్కువ ప్రేమిస్తాం మన దేశాన్ని ప్రేమిస్తాం క్రైస్తవులుగా మనం ఏ దేశాన్ని ప్రేమిస్తాం మన దేశం ప్రేమిస్తూ ఇంకొక దేశం ప్రేమిస్తాం ఏది అమెరికా ప్రేమిస్తాం యెరూషలేమునండి మన దేశాన్ని మనం మన దేశాన్ని ప్రేమిస్తూ దేన్ని ప్రేమిస్తాం యెరూషలేము అందుకే నాడు యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లు యెరూషలేము అంటే దేవుడు ఉన్న స్థలం దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం దేవుడి ప్రజలు ఉన్న స్థలం దేవుడి స్వకీయ సంపద అందుకే యెరూషలేము చిన్న దేశమైనా ఒక గొప్ప దేశము గుర్తింపు కలిగిన దేశం కావడానికి కారణం ఏంటంటే క్రైస్తవులే ప్రపంచ అంతట్లో కూడా ఎందుకంటే యేసుప్రభువు జన్మించాడు యేసుప్రభువు ప్రతి వ్యక్తి యేసుప్రభువు యొక్క స్థలమును చూడాలని ఆ స్థలమును ఎంతో గౌరవించేవారు యేసుప్రభువు యొక్క సంతానం అంటే వారి యొక్క గోత్రాల సంతానం అంతా కూడా గౌరవించదగ్గినటువంటి స్థలముగా మనం అక్కడ చూస్తా ఉంటాం యెరూషలేమంటే ఎవరికి ప్రేమలేహం ఉండదు అందరూ కూడా క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు యెరూషలేమును ప్రేమిస్తారు ఇంకా డబ్బు ఉన్నవారు ఏం చేస్తున్నారు సంవత్సరానికి ఒకసారికి వెళ్ళి
యెరూషలేము యొక్క స్థలాన్ని దేవాలయాన్ని ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా చూచి ఎంతో దేవుని స్తుతించి ఆరాధించి వస్తున్నారు. ఎందుకంటే ఆ స్థలము ఎలాంటిదండి? దేవుని యొక్క స్వకీయ సంపాద్యము, దేవుని ప్రజలతో నింపబడిన స్థలము. మూడోది మనం చూస్తుంటున్న ఆ స్థలము ఎందుకు అక్కడ పోయి ఆరాధిస్తారంటే అది దేవుని చేత వాగ్దానము చేయబడిన స్థలం. అంటే దేవుడు వాగ్దానం చేసి ఆ స్థలంలో దేవ మందిరాన్ని ఏం చేశాడండి? నిర్మించాడు. దేవుడు వాగ్దానం చేసి మనకు మనకు తెలుసు మన పశ్చిమలు మరి హెబ్రోను గురించి మనం చూస్తా అంటే హెబ్రోను వెనకల హెబ్రోన్ బ్యాక్ సైడ్ ఏ విధమైన ప్రార్థన మందిరం ఉంది. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు పక్షింగ్ గారు. మరి జోహర్శర్మ వదిలి మద్రాస్ వదిలేసి నువ్వు హైదరాబాద్కి వెళ్ళాలి, వాగ్దానం చూపిస్తూ వచ్చాడు. వచ్చాడు ఏడుమడి ప్రాంతాన్ని అద్దెకి తీసుకున్నాడు. ఆడ మరి పరిచయం ప్రారంభిస్తారు, వందల కొద్ది వేల కొద్ది వస్తున్నారు. సరైనటువంటి స్థిరమైనటువంటి మా మందిరం అది లేదు. వాగ్దానం చేశాడు, వాడికి వెళ్ళు నేను నిన్ను అక్కడ నేను ఆశ్రయిస్తాను. ఆ వాగ్దాన ప్రకారం వెళ్ళాడు, పరిచయం చదువుతాడు. ఆ ఇప్పుడున్నటువంటి హెబ్రోన్ ఆ ప్రాంతము అప్పాజీ గారని పెద్ద ఆయన, ఆయన ద్వారా ఆయన సొంతం. ఆయన ఏమన్నాడంటే ఆయన వాళ్ళ తండ్రి గారికి బక్సింగ్ గారు ప్రార్థన చేశాడ. ప్రార్థన చేస్తే వాళ్ళ తండ్రి గారు స్వస్థత పొందినాడు. ఆరోగ్యం కొద్ది నమ్మకం వచ్చింది ఈ అప్పాజీనే. తర్వాత కొన్ని దినాలకు నమ్మినాడు కూడా. యేసుప్రభుని ఏం చేశాడు? నమ్మేశాడు. ఆయన హృదయంలో ఆశ పుట్టింది. ఏమని ఆశ? ఈ స్థలమంతా అయ్యా బక్సింగ్ గారు ఈ స్థలమంతా నేను మీకు ఇచ్చేస్తాను, తీసుకో ఈ స్థలమంతా తీసుకోండి అని చెప్పేశాడు. అయితే బక్సింగ్ గారు తీసుకోలే, నాకెందుకే నీ స్థలం నాకు అవసరం లేదు, నీ స్థలం నాకు ఒక రూపాయి కూడా అవసరం, నీ దట్లో నాకు ఏముంటాడు. అరే ఉచితంగా ఇస్తారు అంత స్థలం. ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఒక కుంట ఉచితంగా ఇస్తారంటే వదిలిపెడతారు ఎవరన్నా? చెప్పండి, ఎవరు కూడా వదిలిపెట్టరు. ఎందుకు? లక్షల్లో ఉండదు స్థలాలు. ఊరి బయట ఇస్తామన్నా కూడా పరిగెత్తారు, పరిగెత్తి స్థలాల కోసం పాగులాడుతూ ఉంటారు. కానీ బక్సింగ్ గారికి ఈ స్థలం ఇస్తారంటే వద్దనండి ఆయన. ఎందుకంటే వాగ్దానము దేవుడు చేయలే, దేవుడు మాట్లాడలేదు. తర్వాత కొన్ని దినాల తర్వాత దేవుడు తీసుకో ఈ స్థలాన్ని ఆయన వాగ్దానం చేస్తే అప్పుడు హెబ్రోను స్థలాన్ని ఆయన ఏం చేశాడు? తీసుకున్నాడు. అంటే వాగ్దానము చేసి దేవుడు వాగ్దానం ఇచ్చి నాటువంటి స్థలముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు దేవుడు హెబ్రోను స్థలాన్ని ఎలాగ ఆశ్రయించాడు? ఎంతో గొప్పగా ఆశ్రయం. అలాగే యెరూషలేము కూడా, యెరూషలేము మనకు తల్లి. ఆ యొక్క స్థలం ఏంటంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి స్థలము అని మనం గుర్తించాలి. అందుకే సగం ప్రజలు ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆరాధిస్తారు, గణపరుస్తారు. యూదులైన వారు పలు ప్రాంతాలు ఉన్నా యెరూషలేముకి వెళ్ళి ఆరాధిస్తారు. క్రైస్తవులైన వారు పలు ప్రాంతాలు ఉన్నా యెరూషలేముకి రావాలని ఇష్టపడతారు. కొంతమంది వస్తారు, కొంతమంది వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వారందరా, వాగ్దానము చేయబడినటువంటి స్థలముగా గుర్తింపబడింది యెరూషలేము. నాలుగోది ఏం చూస్తే ధర్మశాస్త్రము కలిగిన స్థలం, దేవుని చేత 10 ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి న్యాయ విధులు, కట్టడలు, శాసనాలు కలిగినటువంటి ధర్మశాస్త్రం కలిగిన స్థలం. అక్కడ నుంచే సర్వ ప్రాంతాలకి ధర్మశాస్త్రం అనేది ఏమైందండి? బయలువెళ్ళింది దేవుని వాక్యము. అక్కడ నుంచి అన్ని చోట్ల కూడా మనం ఆలోచిస్తే అదే ఆ పుస్తకాలు 8వ అధ్యాయంలో నపుంసకుడైన వ్యక్తి యెషయా గ్రంథాన్ని ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. చూడండి ఒక మాట ఉంది, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం. ఇరవై ఏడు చదవండి. అపోస్తల కార్యాలు 8:27 చదవండి. కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐతియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును ఏం చదువుతున్నాడండి? యెషయా గ్రంథం. ఆ దినాల గ్రంథాలు రాసి అమ్మేవారు కూడా. మరి ఈ వ్యక్తికి అవసరమా? ఈ వ్యక్తి వేరే దేశస్థుడు,
కానీ అక్కడి నుంచి ప్రవక్త అయిన యెషయా గ్రంథం, ధర్మశాస్త్ర గ్రంథం, నీతి విధుల గ్రంథం. ఎందుకంటే సర్వ ప్రజలు ఆ దినాల్లో ఎలా ఉండేదంటే రాజుల చేతి దగ్గర కూడా ధర్మశాస్త్ర గ్రంథం ఉండేది, లేవీల దగ్గర ఉండేది, యాజకుల దగ్గర ఉండేది. మరి వారి దగ్గర ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు ఉంచుకునేవారు, రాసుకునేవారు. అలాగా ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా సర్వ ప్రాంతాలకి ప్రాప్తి వచ్చింది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ధర్మశాస్త్రము కలిగినటువంటి దేశముగా ఆ ప్రాంతము గుర్తింపదగింది. చివరిగా మనం ఏం చూస్తూ వచ్చాము, దేవుడు నివసించే దేవాలయము. ఏమన్నాడు, నేను నిత్యము ఇక్కడ నివసిస్తాను, నా కడు దృష్టి, మరి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది, నేను నివసిస్తాను, ఇది నా గద్దె స్థలము. దేవుడు నివసించేటువంటి స్థలముగా దేవుడు యెరూషలేమును ఏర్పాటు చేసుకున్నాడని దైవగ్రంథం మనకు చెప్ప ఇది. అందుకే ఇస్రాయేల్ అందరూ కూడా ఏం చేస్తున్నారండి, యెరూషలేముకు వెళ్ళి ఆరాధిస్తున్నారు. ఈ ఐదంతల విషయాలు ఇంకా ఎన్నో విషయాలు గుర్తించవచ్చు. అయితే ఇప్పుడు మనం యెరూషలేముకి వెళ్ళలేము కదా, మన వల్ల కాదు. యెరూషలేము పోవాలంటే అది మరి మిస్ అవ్వాలి, ప్రతి వారం పోయి రావాలి, మన దేశం వదిలిపెట్టుకుని వెళ్ళలేము. కానీ దేవుడు సర్వ ప్రజలకి ఎలాంటి గొప్ప కార్యం చేశాడంటే మనలో నివసించి మన శరీరముని ఆయన దేవాలయంగా చేసుకున్నాడు, మనల్ని ఆత్మ సంబంధమైన దేవాలయముగా కడుతా ఉన్నాడు కదండి. ఇప్పుడు అన్నాడు ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో దేవుణ్ణి ఆరాధించేవారు ఎక్కడ కూడా ఉండరు, యెరూషలేములో కూడా ఆరాధించలేని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాడు. ఇప్పుడు మనము ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు మనము ఎలాగ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తాం, మన శరీరాన్ని దేవుడు ఆలయంగా చేసుకుని మనలో ఉన్నాడు, మనము ప్రభును ఆరాధించాలి. ఏమని ఆరాధిస్తావు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన పాపపు శరీరము తన ఆలయంగా చేసుకున్న దేవుని మనం ఏం చేయాలి చెప్పండి, ఆరాధించాలి. మన పాపపు శరీరం, ఈ శరీరం ద్వారా అనేకమైన పాపాలు చేశాం, మోసాలు చేశాం, మరి పాడు పనులు చేశాం, చెప్పలేరు కానీ దొంగతనాలు చేస్తూ వచ్చాం. ఈ శరీరము ఏమైపోయిందంటే పాపముతో నిండి ఉన్నది, పాపముతో నిండి ఉన్నది. నిండి ఉన్నటువంటి ఈ పాపపు శరీరమును దేవుడు ఏం చేస్తున్నాడు, తన ఆలయముగా చేసినాడు. నిండి ఉన్న పాపముతో నిండి ఉన్న మన శరీరాన్ని పవిత్రపరిచి తన ఆలయంగా చేస్తున్నాడు. పాపముతో ఉంటున్నటువంటి మన శరీరంలో ఏముంది చెప్పండి, పాపం ఉంది, సైతాన్ యొక్క సింహాసనం కూడా మనలో ఉంది. సైతాను సింహాసనం ఉంది, పాపం ఉంది. ఇలాంటి పాపముతో నిండి ఉన్నటువంటి మన శరీరమును దేవుడు తన ఆలయంగా చేసుకోవడము ఎంత గొప్ప విషయమండి. ఇప్పుడు మనము ఆత్మతో సత్యముతో శరీరధారణమైన మనము, శరీరముతో ఉంటున్న మనము ప్రభును ఆరాధించాలి. ఓ ప్రభువా, నా శరీరము చెడిపోయి ఉన్నది, నా శరీరము చెడిపోయింది. శరీరాన్ని ఎట్లా పోల్చుకోవచ్చు అంటే మరి కుష్టి వ్యాధితో కూడా మనము పోల్చుకోవచ్చు. ప్రభువు అన్నాడు యెషయా 1:10లో, అరికాలు మొదలుకొని నడినంత వరకు కూడా ఏం లేదంట, ఎక్కడ కూడా స్వస్థత లేదు, అంత కూడా దెబ్బలు పుండ్లు కట్టబడలేదు, అవి మెత్తన చేయబడలేదు, నూనె రాయలకపోయినావు, అలాంటి యొక్క శరీరం. అయితే మన విషయమై ఆ శరీరంలో ఆ ప్రభువైన దేవుడు నివసించాలని కోరుకున్నాడు. ఎలాగా, పవిత్రపరచేయి ఆలయాన్ని, మన శరీరం ఆలయాన్ని ఏం చేయాలనుకున్నాడు ఆయన, పవిత్రపరచ. ఎలా పవిత్రపరిచాడు, ఒక ఆలయం మీరు చూస్తే నిర్గమగానం ఆ ప్రాంతాలను గమనిస్తే ఆలయ ప్రతిష్ఠిత రోజు బలి అర్పించి మందిరాన్ని ఏం చేస్తూ వచ్చారంటే పవిత్రపరుస్తూ వచ్చారు. ఆలయ ప్రతిష్ఠ రోజు ఏం చేశారండి, బలి అర్పించి మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ వచ్చారు. ఇప్పుడు మన శరీరాన్ని కూడా ప్రతిష్ఠించాలి, పరిశుద్ధపరచాలి. ఎలాగది, అందుకే
మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి పస్కా పశువుగా వచ్చి మన పాపాల కొరకై యేసుక్రీస్తు వారు చనిపోయిన వాడుగా మనం చూస్తాము. పాపముతో ఉంటున్న మన శరీరమును తన ఆలయముగా చేసుకోవడానికి కొరకై, పాప పరిహారము జరిగించడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తమును కార్చిన వాడుగా, ఆయన చనిపోయిన వాడుగా మనం చూస్తాము. ప్రేమిన వాడరా, ఈ కార్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ ప్రజల కొరకు జరిగించాడు. ఇది నా మనము యెరూషలేముకే వెళ్ళి ఆరాధించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించేటువంటి సమయం ఇచ్చాడు. ఎలాగంటే ప్రభువా, పాపముతో ఉంటున్న నా శరీరమును, పాపములో జీవిస్తున్న నన్ను, నా హృదయంలో ఉంటున్న అపవాదిని అంతటిని కూడా నీ యొక్క బలి చేత, నీ రక్తము చేత, నీ పాప పరిహారము చేత, మీ బలిగా అర్పింపబడడం చేత, పస్కా పశువుగా నీవు అర్పింపబడడం చేత నాకు విడుదల విమోచన కలిగించి, నా శరీరమును పవిత్రపరిచి, నా ఆత్మను పవిత్రపరిచి, నూతనటువంటి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన పరిచిన దేవుడు. కదండి, పునర్జన్మ సంబంధమైన స్నానం. చూడండి, తీతు రాసిన పత్రిక, తీతు ఫిబ్రవరికి ముందు ఉంటుంది, 3వ అధ్యాయం 5వ వచనము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను కాచాలి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. కదండి, పునర్జన్మ సంబంధ స్నానం అంటే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడండి, ఆయన పవిత్రపరిచాడు. పవిత్రపరిచి మన శరీరమునే ఆ ప్రభువైన దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవాలయముగా చేసుకున్నాడు. ఇక మన శరీరము దేవాలయం చేసుకున్నప్పుడు మన శరీరములో మనలో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువును ఇప్పుడు ఆత్మతో సత్యముతో మనంతకు మనమే ఇక్కడే ఉండి ఆరాధించవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రభువా, నీ బలి ద్వారా నా శరీరమును, నా ఆత్మను పవిత్రపరిచి నన్ను, నా శరీరమును మీరు దేవాలయంగా చేసుకుని నాలో నివసించడానికి ఇష్టపడ్డావు ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నా. ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది, అయితే నన్నే మీరు దేవాలయంగా చేసుకున్నావు, నాలోనే మీరు ఉన్నారు, పాపంతో ఉంటున్న నిండిన నా జీవితంలో మీరు రక్తం చేత కడిగి పవిత్రపరిచావు ప్రభువా, అందుకు నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ప్రభువును మనము ఆరాధించాలి. అంత మాత్రం కాదు, ఆయన మరి రెండోది మనం చూస్తూ ఉంటే ప్రభువును ఆరాధించే ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి గల కారణం ఏంటంటే ఆయన మన అందరూ కూడా తన శరీరంగా చేసుకున్నాడు. మన శరీరంలో ఉంచడమే కాదు, మనందరూ ఏం చేశాడు ఆయన, తన శరీరంగా చేసుకు. చూడండి, కొలసి రాసిన పత్ర 1వ అధ్యాయం, కొలసీలకు రాసినటువంటి పత్ర 1వ అధ్యాయం 18వ వచనంలో ఉండే ఎవరైనా, సంఘమును శరీరమునకు ఆయనే శిరసాచాలి. శరీరము సంఘమును శరీరము, కాబట్టి ఆయనే శిరస్సుగా ఉన్నాడు. ఆయన మనల్ని తన శరీరంలో ఒక అంగముగా చేసినాడు, మనల్ని శరీరంలో అమర్చినాడు, తన శరీరపు భాగములుగా చేసినాడు. ప్రేమిన వారినరా, ఎంత గొప్ప విషయం అండి. మన శరీరంలో నివసించడమే కాదు, ఆయన శరీరంలో మనల్ని పారిభాగస్థులుగా చేయడం అనేది గొప్ప విషయం. అందుకే ఆయన శరీరంలో ఉంటున్న మనము, ఆయా భాగములుగా ఉంటున్న మనము, సకల ప్రజలైన వారు మనము ఆత్మతో సత్యముతో ఎక్కడైనా సరే ఆయన ఆరాధించేటువంటి ఆ గొప్ప భాగ్యత మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఇప్పుడు మనం తన శరీరం, మనం మన శరీరంలో నివసించడమే కాకుండా సంఘము, సార్వత్రిక సంఘము అనేటువంటి ఆయన శరీరంలో కూడా మనల్ని ఏం చేశాడు, మనల్ని ఒక భాగస్థులుగా చేసి, మనల్ని కూడా ఒక అవయవములుగా చేసి ఆయన మనల్ని తన తనగా తన వారిగా చేసుకున్నారు.
కాబట్టి ప్రభును ఈ రెండు విషయాలు మనం గుర్తిద్దాం. ఆత్మస్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా మనం చూస్తూ ఉంటే పరదేశులు ప్రజలనేగా మనల్ని ఆత్మీయంగా తన బిడ్డలుగా చేసుకుని తనవారిగా చేసుకున్నాడు. మరి వాగ్దాన భూమియే లేని మన జీవితాలకి ప్రభువైన దేవుడు పరలోక సంబంధమైన వాగ్దాన భూమిని మనకు అనుగ్రహించిన వాడుగా చూస్తాము. ఇంకా ఎన్నో ఆత్మ సంబంధంగా ఎన్నో దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆయన దేవాలయమైన మన శరీరముతో ఆత్మగా ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తుని ఘనపరిచి మహిమపరుద్దాం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ఆరాధనలో ప్రవేశిద్దాం. లేచినప్పుడు మనం పాట పాడుకుందాం.